Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆడలేక మధ్యల దరువు. చంద్రబాబు అవినీతిపై రెఫరెండం నిర్వహించాలట సోము వీర్రాజు డిమాండ్. చంద్రబాబు నాయుడు అవినీతిపై రెఫరెండం నిర్వహించాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విచిత్రమైన డిమాండ్ చేశారు. గడిచిన కొద్ది రోజుల నుండి చంద్రబాబు అండ్ కో రెఫరెండం విషయంలో అనేక డిమాండ్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనాభిప్రాయం కోసం రెఫరెండం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు డిమాండే అసంబద్ధం. ఎందుకంటే మన దేశంలో ఏ విషయంలో కూడా రెఫరెండం అనే ప్రాక్టీస్ లేదు. అధికారంలో ఉన్న తన ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవడమే మన దేశంలో ఉంది. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు విధానాలు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో జనాలు ఓడించడమే రెఫరెండంగా భావించాల్సి ఉంటుంది. 2014 చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన జనాలే 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడగొట్టారు. అంటే 5 చంద్రబాబు పాలనపై తమలో పెరిగిపోయిన అసంతృప్తిని మొన్నటి ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించారు. ఇక 2019 ఎన్నికల్లో 151 మెజారిటీని ఇవ్వడం ద్వారా జగన్కు జనాలు మద్దతు పలికారు. జగన్ నిర్ణయాలు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో ఓడిగొట్టేస్తారనడంలో సందేహం లేదు. అంతేకాని మధ్యలో ప్రభుత్వ నిర్ణయాలపై రెఫరెండం అనే పద్ధతే లేదు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు పదే పదే ఇదే డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు హఠాత్తుగా చంద్రబాబు అవినీతిపై రెఫరెండం అని మొదలుపెట్టారు. నిజానికి చంద్రబాబు అవినీతిపై కొత్తగా రెఫరెండం అవసరం లేదు. 2019 ఎన్నికల్లో జనాలు ఇచ్చిన తీర్పే రెఫరెండంగా అర్థమైపోతోంది. అమరావతికి చంద్రబాబు చేసిన 7,200 కోట్ల ఖర్చు, ఆ ముసుగులో జరిగిన అవినీతిపైనే రెఫరెండం నిర్వహించాలని వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసే బదులు సిబిఐ దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఉపయోగం ఉంటుందేమో.